दीपावली గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలం మాదాపూర్లో రోడ్డు ప్రమాదం భర్త మృతి భార్యకు తీవ్ర గాయాలు గ్రేటర్ హైదరాబాద్లో అత్యాధునిక పద్ధతిలో 1000 బస్ షెల్టర్లను నిర్మించామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు హైదరాబాద్లోని దిల్షుక్ నగర్లో నిర్మించిన 6 ఆధునిక బస్ షెల్టర్లను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 292 ఆధునిక బస్ షెల్టర్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని ఏసీ బస్ షెల్టర్లను నిర్మించి దాని భద్రతకై సెక్యూరిటీని కూడా నియమించినట్లు మేయర్ తెలిపారు మరి వర్షం వచ్చినా ఎండొచ్చినా కూడా ప్రయాణికులు కూర్చున్న విధంగా మరి దాదాపు ఒక 5-6 సెంటర్స్ ప్రజల విధంగా వాటికి టాయిలెట్స్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మరి ఇంటిగ్రేటెడ్గా ఉండే విధంగా పెట్టడం జరిగింది హైదరాబాద్ మహానగరంలో గతంలో మరి బస్ సెంటర్స్ బస్ స్టాప్స్ సరిగ్గా లేక ప్రయాణికులు ఇబ్బంది పడడం మరి ఆర్టీసీ వారికి ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అడ్వర్టైజ్మెంట్ రెండు జిహెచ్ఎంసీ వారు మరి గతంలో హైదరాబాద్లో మొత్తం కూడా ఫీడ్బ్యాక్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి మరి మాకు కమిషనర్ గారికి ఎన్నో రకాల ఫిర్యాదులు కంప్లైంట్స్ వస్తాయి వాటన్నింటినీ కూడా అటెండ్ చేసుకుంటూ దాదాపు గతంలో 600 మరియు 290 మొత్తం ఒక 1000 బస్ స్టాప్ మొత్తం కూడా ఆధునీకరించడం విశాఖపట్నంలోని జీవీఎంసీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ నుంచి స్వచ్ఛ విశాఖ మార్దాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగ్దాన్ నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు విశాఖ త్వరలో పరిపాలనా రాజధానిగా మారబోతుందని చెప్పారు రాజధాని కాబోతున్న విశాఖ కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రమాదాల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేవలం 2 గంటలు మాత్రమే టపాసులు వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది అంతేకాదు క్రాకర్స్ అమ్మకాలపైన ప్రభుత్వం నిషేధం విధించింది కాలుష్య రహిత టపాసులు మాత్రమే విక్రయించాలని ఆదేశించింది ఇండియన్ బ్యాంకుకు రుణ ఎగవేత వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది ఒకప్పటి ఆయన మానసపుత్రిక ప్రత్యూష కంపెనీ కోసం తీసుకున్న రుణం వడ్డీ సహా 248.03 కోట్లు అయ్యింది దీన్ని చెల్లించడానికి ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాడేయడంతో బ్యాంకు యాజమాన్యం బకాయిలను రాబట్టే చర్యలను ఉపక్రమించింది విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను ఈ నెల 25న వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది ఇందుకు సంబంధించిన ఈ ఆక్షన్ సేల్ నోటీసును హైదరాబాద్లోని ఇండియన్ బ్యాంక్ శాం బ్రాంచ్ జారీ చేసింది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీస్ వాహనాన్ని దొంగిలించాడు ఓ ప్రబుద్ధుడు మిర్యాలగూడ ఈదులగూడ సర్కిల్ వద్ద నిన్న రాత్రి మద్యం తాగి వస్తున్న నలుగురు యువకులను పోలీసులు విచారిస్తున్న వేళ రూరల్ సిఐ రమేష్ బాబు పోలీస్ వాహనాన్ని తీసుకుని ఓ యువకుడు పరారయ్యాడు అతను కోదాడ వైపు వెళ్తుండడాన్ని గమనించిన పోలీసులు చేజింగ్ చేసే సమయంలో టోల్ గేట్ వద్ద పోలీస్ వాహనం ప్రమాదానికి గురయింది ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది వెంటనే వెనకే వస్తున్న రూరల్ ఎస్ఐ పరమేష్ టీం వాహనాన్ని దాన్ని తీసుకువెళ్ళిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో అతివేగంగా బెంజ్ కారులో వెళ్తున్న కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి సిగ్నల్స్ ని బ్రేక్ చేసి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతుల్లో భర్త గౌతమ్ దేవ్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య శ్వేతాశ్రావణికి తీవ్ర గాయాలవ్వడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది దీంతో కారు డ్రైవర్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డిలో 7 కోట్ల వ్యయంతో ఓపెన్ జిమ్
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ మరియు రోడ్లను నిర్మించడానికి పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని భారతీ నగర్ మరియు రామచంద్రపురం డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఏర్పాట్లు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, భారతీ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ అంజయ్య, మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్లతో పాటు వార్డ్ మెంబర్ నవీన్ బూన్ మరియు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రామచంద్రపురం భారతీ నగర్ డివిజన్లలో 7 కోట్ల పైచిల్కు కొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాలన్న గారు, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ గారు, అజయ్ యాదవ్ గారు, స్థానిక నాయకులు, మన కమిటీ మెంబర్లు, కాలనీ అధ్యక్షులు, కాలనీ మెంబర్సు, పత్రికా సోదరులు, ప్రముఖులందరికీ ధన్యవాదాలు. ఈరోజు రెండు డివిజన్లలో ఈ 5 సంవత్సరాల కాలం నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అన్ని రకాల మౌలిక వసతులన్నీ సమకూర్చడం జరిగింది. ఇంకా కాలనీల పరంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కాలనీ వాసుల తరఫున, కార్పొరేటర్ల తరఫున, కాలనీ నాయకుల తరఫున ఆ సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం. అందరికీ ధన్యవాదాలు. జిల్లాలో 3 మొక్కజొన్న కేంద్రాలు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. లాస్ట్ టైము 1800 పైచిల్కుతో పర్ క్వింటల్ కొన్న తర్వాత మొన్న ఒక 2 నెలల కిందట మన ప్రభుత్వం టెండర్ కాల్ ఫార్ చేస్తే 900 నుంచి 1050 వరకు టెండర్ రావడం జరిగింది. ఒక క్వింటాల్కు రైతుల దగ్గర ఉన్న ధర మీద ప్రభుత్వానికి 800 రూపాయలు, 750 రూపాయల నుంచి లాస్ అయినా సరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రైతుల కోసం రైతులు పెట్టిన పంట సన్న రకం ఒడ్లు కానీ, పత్తి కానీ, కందులు పెట్టమని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది రైతులు మొక్కలు పెట్టడం జరిగింది. ఆ మొక్కలు కొనడానికి పూర్తి స్థాయిలో మన 2 కొనుగోలు కేంద్రాలు మొన్న ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. రైతుల దగ్గర 1880 రూపాయలతోటి రైతులు మొక్కజొన్నలు కొనడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా రైతులు దీంతో గతంలో దళారీలు 900-1000 రూపాయలు అడిగితే కొనుగోలు కేంద్రం తీసిన తర్వాత 1600 వాడు వచ్చింది. ఈరోజు 2000 గిట్ట పక్క వాళ్ళు కొనడానికి సిద్ధంగా కాబట్టి రైతులు ప్రభుత్వం డిసైడ్ చేసిన ధరను తప్పకుండా కొంటది. దాని ప్రకారంగా రైతులు లాభాల బాటలో ముందుకుపోతారు. ఈ రోజు 111 డివిజన్, ఇంకా 112 డివిజన్స్ లో చాలా శంకుస్థాపనలు, ఆల్మోస్ట్ 6-7 crores వరకు కూడా శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. రోడ్స్ అన్ని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓపెన్ జిమ్స్, ఇట్లాంటి శంకుస్థాపనలు అన్ని కూడా చేసుకోవడం జరిగింది. మీరు అందరు కూడా చూసినట్టయితే ఈ 5 ఇయర్స్ లో కూడా ఈ 2 డివిజన్స్ లో కూడా డెవలప్మెంట్ అనేది చాలా జరిగింది. ముందు రోడ్స్, డ్రైనేజ్ దగ్గర నుండి స్టార్ట్ చేసే వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా కూడా ఒకటొకటి ప్రయారిటీ బేసిస్ మీద పనులన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈరోజు ఇనాగ్రేషన్స్తో ఆల్మోస్ట్ 90% వరకు కూడా రోడ్స్, డ్రైనేజ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇంకొన్న కొన్ని వర్క్స్ కూడా ఈ తొందరలోనే మేము అన్నీ కూడా శాంక్షన్స్ తెచ్చుకొని అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియదు. హైదరాబాద్లోని సనత్నగర్లోని నెహ్రూ పార్క్లో థీమ్ పార్క్ నిర్మాణానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఇందులో 2 బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా హల్, స్నూకర్ రూమ్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నగరానికి తలమానికంగా సనత్ నగర్ లోని ఇండోర్ స్టేడియం ఉందని చెప్పారు. నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ వరద సాయం చేస్తామని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఆదరించాలని చెప్పారు. రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా, మీరు అడిగే అవసరం లేకుండా అన్ని పనులు కూడా వెంట వెంటనే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చేవాళ్ళే నాయకులు. శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు చాలా ప్రొయాక్టివ్గా, అది రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కావచ్చు, ఇక్కడ నుంచి ఆదాయ నగర్లో అక్కడ ఒక కొత్త బ్రహ్మాండమైన లైబ్రరీ కానీ, అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టు వైకుంఠ ధామం లాంటివి కానీ ప్రతి చోట ఏర్పాటు చేసుకునేదానికి వారి నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని పోతా ఉన్నది. మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు, నేను ఎక్కువ విషయాలు చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను. 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు
హైదరాబాద్ లో ఎన్నో అనుమానాలు ఉండేది ఏమొయితది హైదరాబాద్ లో బాగుంటదా బాగుండదా అభివృద్ధి జరుగుతదా జరగదా ఇట్లాంటి అనుమానాలు ఎన్నో ఉండేది కానీ ఒక్కసారి దయచేసి బేరీ చేసుకోవాలని కోరుతున్నా ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని తాజా వార్తలతో మరో బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ న్యూస్ 5 తెలుగు